పార్టీస్ ఈ అపార్ట్మెంట్స్ ఉంటాయా అది ఇప్పుడు లైవ్ అంతకు మించి నేను ఇస్తానని డైరెక్టర్ గారు ప్రామిస్. ఇక ఆ స్టైల్స్ ఆ బిల్డప్స్ అన్ని చూసి మస్తు అనిపించేసింది. ట్విస్ట్ ఏం ఇచ్చారు అంటే ఆ జోకర్ క్యారెక్టరైజేషన్ అది చేసి చూడాల్సిందే సినిమా. బట్ లక్కీగా అది అలాంటి సంక్రాంతి పండుగకి రెడీ అయ్యారు. సో ఇప్పుడు డైరెక్టర్ గారు అలాగే మన కొత్త హీరో అండ్ వేరే లెవెల్ హీరోయిన్ కూడా ఇక్కడే ఉన్నారు. అశోక్ గర్వా అండ్ నిధి, వెల్కమ్ వెల్కమ్ వన్స్ అగైన్. అండ్ అతను కెమెరా పెట్టి అశోక్ ఇలా చేద్దాం అనుకుంటున్నాం జోకర్కి, ఎలా చేస్తావా అంటే ఏం చెప్పలేదు, ఇది చేయాలని చెప్తే తను వెళ్ళంగానే తను చేస్తాడు. చేయగానే మా కథ కిక్ వచ్చింది. అంటే మేమందరం యూనిట్లో క్లాప్ కొట్టేస్తున్నాం సడన్ గా గట్టి గట్టిగా. నేను ఎక్స్పెక్ట్ ఏంటి ఇంత బాగా చేస్తాడు ఏంటి అని. సో మేమైతే కిక్ ఫీల్ అయ్యామో, ఆ తర్వాత ఆడియన్స్ కూడా అదే ఆ కిక్ ఫీల్ అవుతారేమో అని టీజర్ గా తీసుకొచ్చాం. స్పెషల్లీ అంటే వీవ్ ఆల్వేస్ లుక్డ్ అప్ యూ విల్ కమ్, యూ గోయింగ్ టు డు సంథింగ్ బిగ్ విత్ ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ దట్ యూ హావ్ అనుకున్నాను. కానీ సినిమాల్లోకి అడుగు పెడతారనేసి ఐ నెవర్ థాట్ అబౌట్ ఇట్. అంటే నేను తిరుపతి సైడ్ పెరిగిందంట. సో థాట్ దిస్ గాయ్ విల్ మేక్ సంథింగ్ వెరీ బిగ్ అనేసి కట్ చేస్తే ఎంటర్టైన్మెంట్ దాంట్లో వస్తారు లాస్ట్. అండ్ ఓకే సరే ఒక అడుగు వేస్తారు ఆలోచన లేదు. ఇందాక యాజ్ ఒక తెలుగు ప్రేక్షకుడిగా నాకు కిక్ ఇచ్చింది. ఐ ఫీల్ ప్రౌడ్. గ్రేట్ టు హియర్ దట్. అన్ని పాస్ మార్క్స్ వచ్చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. సో అంటే మీ But me, very sorry, Portugal, the real new hero, Tollywood ki parichayam chestunnadi mana Shriram Aditya garu. Mana heroine, Didi garu strawberry lane untaru chuddaniki. But yeah, tanu snacks lo kuda strawberries e iskuntu untaru. Adi secret. No, no, that's not my secret. That's because of my director, because he always notices my weight when I put on weight. And then he'll say, I think this time you have put on some weight. So I'm like, okay. And it says anything. Mere rendu pandemic daata changa kada. ప్రతి స్కెడ్యూల్ కి ఆర్టిస్ట్ అట్లా ఇట్లా క్యారం దిగానే ఎవరు తగ్గారు ఎవరు పెరిగారు అసలు మాకు తెలియదు అన్నమాట. కొంతమంది సడన్ గా సన్నగా అయిపోతారు, కొంతమంది సడన్ గా లావు అయిపోతారు, కొంతమందికి కొంతమంది జుట్టు లేని వాళ్ళు జుట్టు వచ్చేస్తుంది. ఎవ్రీథింగ్ మేము ఎప్పుడు బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చిన ఇది నాకు ఒక లాక్ అన్నమాట. ఒకసారి గుండ్రంగా ఉంటుంది, ఒకసారి సన్నగా ఉంటుంది. అమ్మాయి వెయిట్ అబ్బాయి హైట్ గురించి మాట్లాడకూడదు అంటారు, మీరేమంటారు? వెయిట్ వరకు వెళ్ళక్కర్లేదు, అట్లా మొహం చూస్తే అర్థమైపోతుంది. ఇద్దరు మాట వింటారు మీరు వెయిట్ గురించి అంటే ఎవరు ఎందుకు వింటారండి అమ్మాయిలా వెనకూడదు. విజయ్ గారి పాటలు ఓపెనింగ్ సాంగ్ ఎలా ఉంటుంది, అంత గ్రాండ్ గ్రాండియర్ ఉండింది దాంట్లో, అంత కిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ. మీ దగ్గరకు వస్తే ఆ డాన్స్ కి ఆ పాటలో ఆ మ్యూజిక్ టెంపో అది చాలా ఛాలెంజ్. ఎక్కడ తగ్గేదే లేదు, అంత ఎనర్జీ ఇచ్చారు. అంటే ఆల్రెడీ రోను గిబ్రన్ అంతలాగా సాంగ్ చేసేటప్పుడు మనం డాన్స్ అయిపోతే సాంగ్ ఫట్టనే కదా, సో అది మైండ్ లో పెట్టుకొని యూ బెటర్ గెట్ ఇట్ రైట్ అని వేసేసాం అంతే. సూపర్ అయితే అంటే ఇదేదో కాంట్రవర్సీ అని కాదు కానీ అందులో కొందరు సీనియర్ హీరోస్ పేర్లు అని టక్ 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 అని వినిపించింది అనమాట. సో ఇట్ ఇస్ లైక్ డైరెక్టర్ గారి మనసుని అక్కడ ప్రెసెంట్ చేస్తున్నారా లేక అశోక్ గారి ఆలోచనలు అక్కడ ప్రెసెంట్ చేశారా, ఏంటది అనేది? అంటే ఆ పాటలో ఒక రైమ్ ఉంటది కదండి, ఆ రైమ్ లో మ్యాచింగ్ వర్డ్స్ కి తగ్గట్టు అలా రోల్ కి మ్యాచ్ అన్నట్టు అలా పెట్టారు, అలా వచ్చింది. ఓ ఇది ఆ మనసు లేదండి. అంటే ఆబ్వియస్లీ అంటే చిరంజీవి గారు డాన్స్ అనగానే మనకి ఫస్ట్ వచ్చేది చిన్నప్పటి నుంచి ఎనీబడి ఫర్ మీ అయితే చిరంజీవి గారు డాన్స్ అనగానే చిరంజీవి గారు వచ్చేస్తుంది. సో అలా అలా స్టార్ట్ అయ్యి దాని తర్వాత రోల్ దానికి రైమింగ్ రాసుకుంటూ వెళ్ళిపోయాడు. అండ్ దట్స్ అవర్ హోల్ ఫ్రేజ్ ఫిట్ అయింది.
సో మిస్ అయింది పలానా పేర్లు అని మనం అనుకుంటున్నాం. అసలు యాక్చువల్లీ రాయాలంటే చాలా పేర్లు రాయాలి, ఎందుకంటే మనకి చాలా చాలా ఎంత మంది అంటే సో మెనీ గుడ్ డాన్సర్స్ మన తెలుగులో. Thank you.